సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు జనార్దన్. జనార్దన్ గారు, గడిచిన 6 నెలలు కాంగ్రెస్ పాలన ఎలా అనిపించింది? కాంగ్రెస్ పాలన అయితే ఏం లేదండి. 6 గ్యారెంటీలో 1 గ్యారెంటీ కూడా మాకు రాలేదు. అంతకుముందు డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ కూడా మాకు ఇవ్వలేదు. మాకు ఫోన్ ఎంక్వైరీ వచ్చింది, రసీదు ఉంది, అన్నివన్నీ టోకెన్ నెంబర్ ఇచ్చారు, మాకు మాత్రం డబుల్ బెడ్రూమ్ అయితే ఇవ్వలేదు. మరి నెక్స్ట్ కాంగ్రెస్ పాలన బాగాలేదు కాబట్టి నెక్స్ట్ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఉండదు అనుకుంటున్నారు ఫ్యూచర్? కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటుంది అనుకుంటాను. నేనైతే బీజేపీ ఉండదు. వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా బీజేపీ అధిక మెజార్టీ నాకు తెలిసినంత వరకు. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరిని చేస్తారంటారు? రాష్ట్ర అధ్యక్షుడు అంటే నాకు తెలిసినంత వరకు ఈటెల రాజేందర్కి ఇవ్వచ్చని నా ఎక్స్పెక్టేషన్. ఈటెల రాజేందర్ గారు ఎందుకు అంటే మా ఎంపీ అయినా ప్లస్ ఆయన కొంచెం అనుభవం ఉన్న ఆయన, తెలంగాణ రాజకీయాల్లో అనుభవం ఉన్న ఆయన, ఇంతకుముందు మంత్రిగా కూడా చేశాడు, ప్లస్ కొత్తగా బీజేపీలో జాయిన్ అయ్యి మళ్ళీ గెలిచాడు వెంటనే. కేసీఆర్ హయాంలో రాజీనామా చేసి వెంటనే గెలిచాడు కదా బీజేపీలో, మళ్ళీ ఎంపీ ఛాన్స్ ఇస్తే ఎంపీలో కూడా గెలిచాడు ఆయన. ఓకే, మరి బీఆర్ఎస్కి ఎవరు పార్టీ అధ్యక్షుడు ఛాన్స్ కంటే ఇప్పుడు మరి ఉన్న పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ వెనక్కి వెళ్ళిపోతుంది కదా, రోజు రోజుకి వెనక్కి పడిపోతుంది. హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. మరి హరీష్ రావుకి ఇవ్వచ్చు, మరి కేటీఆర్కి ఇవ్వచ్చు. మాకు కవిత, కవిత ఎక్కడో ఉంది కదా ఆవిడ. ఇంతమంది కవిత అని కేసీఆర్ గారు చూడడానికి కూడా వెళ్ళాలి, కనీసం హెల్త్ కూడా బాగాలేదంట పాపం. మరి ఇప్పుడు ఎట్లా ఏమో ఎలా చూడాలి దాన్ని? ఇంకా పెద్ద నిర్ణయం అది, కేసీఆర్ గారి నిర్ణయం. కేసీఆర్ గారి నిర్ణయం. ఓకే, ఈడల రాజేంద్ర గారికి అయితే నాకు ఛాన్స్ ఉంది, కొంచెం ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. ఆయన్ని ఈటల రాజేంద్ర గారికి పార్టీ అధ్యక్షుడు చేస్తే బీజేపీని గెలిపించగలరు అంటారా? అంటే ఇంకా ఉన్నారు కదా మంత్రులు, ఇద్దరు మంత్రులు ఉన్నారు తెలంగాణ నుంచి, బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి ఎంపీ సీట్లు. పార్టీని గెలిపించే ఛాన్స్ ఉందా అంటున్నా ఈటల రాజేంద్ర గారికి? 50-50 ఛాన్స్ ఉంది నాకైతే. థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? కృష్ణరాజు. కృష్ణరాజు గారు, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్ట అనిపించింది 6 నెలలు? మాకైతే కాంగ్రెస్ గురించి పెద్ద తెలియదండి. మరి కాంగ్రెస్ నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరు అవుతారంటారు? పిసిసి వీళ్ళు ఎవరు? మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, జీవన్ రెడ్డి ఉన్నాడు, మధుయాష్కి ఉన్నాడు. మధుయాష్కి అవ్వచ్చు. మధుయాష్కి అవ్వచ్చా? ఓకే. మరి కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా తర్వాత ఏ పార్టీ ఉండబోతుంది? టిఆర్ఎస్. బిఆర్ఎస్ మళ్ళీ పుంజుకునేది అంటారా? మరి అందరు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు కదా. ఇక అలాగే ఇప్పుడు అందరూ మారిపోతున్నారు కదా, ఏ పార్టీ పరిపాలన ఉంటే ఆ పార్టీకి పోతున్నారు. ఓకే, మరి కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండదు అంటారా? బీజేపీ టిఆర్ఎస్ ఇదే ఉంటది. బిఆర్ఎస్. బిఆర్ఎస్ ఏ ఉంటది. బిఆర్ఎస్ నెక్స్ట్ పార్టీ అధ్యక్షుడు ఎవరు అవుతారు అంటారు కేసీఆర్ తర్వాత? కేటీఆర్. కేటీఆర్. మరి హరీష్ రావు? హరీష్ రావు ఆయన ఇప్పుడు అలాగే ఉంటాడు. మరి ఇప్పుడు అల్లుడికి అన్యాయం జరిగినట్టే కదా హరీష్ రావు. ఆయనకి అల్లుడికి అన్యాయం ఉంది. మరి అదే ఆయనకి ఎలా కేసీఆర్ మామన్న బామర్ది ఉన్నా ఆయన ఉన్నట్టే, హరీష్ రావుకి ఏం లోటు ఉండదు. హరీష్ రావుకి ఏం లోటు ఉండదు. మరి ఇప్పుడు ఇప్పటి వరకు కవిత గారిని చూడడానికి కూడా లేదు కేసీఆర్ గారు? ఆయనకి ఏం మరి విషయాలు మనకి ఎలా తెలిస్తే, మనకు తెలియదు కదా. ఒకవేళ మరి బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎవరు అవుతారు అనుకుంటున్నారు బీజేపీకి? బండి కిషన్ రెడ్డి అవుతారా? ఆయన కేంద్ర మంత్రి ఉంది కదా. ఉన్నాను. ఉన్నా కానీ ఆయన అవ్వచ్చు. ఓకే ఓకే. లేకపోతే బండారు లక్ష్మణ్ ఉన్నాడు కదా. ఈటల రాజేంద్ర. ఈటల రాజేంద్ర కూడా ఉండొచ్చు అవకాశం. ఈటల రాజేంద్ర అయ్యాడు అనుకోండి, అంటే అంతకుముందు మినిస్టర్ గా కూడా చేశారు, మరి గెలిపించే ఛాన్సెస్ ఉంటాయంటారు ఆయన? ఆయనకి బాగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నాడు, ఎప్పుడు కేసీఆర్ పక్కనే ఉన్నాడు. అవును. మరి ఆయన గెలిపించే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఉండొచ్చు. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? పర్వత రెడ్డి. పేరు? పర్వత రెడ్డి. పర్వత రెడ్డి గారు, మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? 6 నెలలు అయిపోయింది కదా, ఎట్లా అనిపించింది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన రుణమాఫీ అయితే తెలుస్తుంది. రుణమాఫీ రుణమాఫీ కూడా అందరికి లేదు, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే చేస్తాము అంటున్నారు కదా. రేషన్ కార్డులు కూడా గత ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం కూడా ఇంకా ఇలా రేషన్ కార్డు లేకుండా ఇస్తామని చెప్తున్నారు కదా. రేషన్ కార్డు లేకపోయినా ఇస్తారంట? ఇస్తారంటున్నారు కదా. ఓకే, మరి కాంగ్రెస్ కి అధ్యక్షుడు ఎవరు అవుతారంటారు? మధుయాష్కి గౌడ్ ఉన్నాడు, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, జీవన్ రెడ్డి ఉన్నాడు. అది పార్టీ వాళ్ళు నిర్ణయం, మనకు తెలియదు అది. పార్టీ వాళ్ళ నిర్ణయం ఎట్లుందో మనకేం తెలుసు. ఓకే, మరి కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఉండబోతుంది నెక్స్ట్? ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కి గట్టిగా పోటీ ఇచ్చే పార్టీ టిఆర్ఎస్ వస్తుంది తర్వాత. బిఆర్ఎస్. బిఆర్ఎస్ మరి అందరు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు కదా. అదే ఎవరు అధికారంలో ఉంటే అక్కడ వీళ్ళు మారేది కామన్ అవుతుంది అది. ఓకే, మరి కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ అని వచ్చింది అంటారా? బీజేపీ చెప్పలేము అది కూడా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుండదు అంటారు?
ఈటల్ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, ఈటల్ రాజేంద్ర ఉన్నాడు, అంత ముందు కేసీఆర్ పక్కన బండి సంజయ్ ఉన్నాడు, నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఆయన అయితే బాగుంటది, ఆయన అయితే బాగుంటారు, బ్రహ్మాండం ఆయన మాట్లాడే దమ్ము ఉంటది. మరి వీళ్ళు అంత ముందు తిరిగారు కదా కేసీఆర్ రెండు సార్లు ఉన్నాడు, ఈటల్ రాజేంద్ర తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు కదా. అయితే కేసీఆర్ ఎవరైతే కొంచెం ఎదుగుదల ఉంటుందో వాళ్ళను అనగదొక్కుతున్నాడు ఎవరు, కేసీఆర్. ఇది ఎందుకంటే నా వయసు దాదాపు 50 ఉంటాయి. మాకు ఫస్ట్ ఏంది అప్పుడు మెదక్ ఎంపీగా ఉండే ఎంపీ బీజేపీగా ఉండి నరేంద్రనా అల్లా నరేంద్ర అనుకుంటా, నరేంద్ర ఇద్దరు సమానంగా ఉన్నారు అప్పుడు. అంటే ఇప్పుడు అప్పుడు ఎప్పుడు వాజ్పేయి అద్వాని ఎలాగున్నారో తెలంగాణ ఉద్యమంలో ఇద్దరు అలాగున్నారు వాళ్ళు. ఆ తర్వాత మరి ఆయనను పక్క ఎట్ల దొబ్బేసిండు ఈయన ఈయన పుంజుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు అవుతారు? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అంటే మనకంత ఐడియా లేదు. అది కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కవిత ఉంది, కవిత రాదు కానీ కవిత గీయారు. కేటీఆర్ కూడా ఇవ్వరు అనుకుంటా, హరీష్ రావునా? అయితే హరీష్ రావు కావచ్చు. కొడుకు అన్యాయం జరిగినట్టే, అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరగదు వాళ్ళకు, పవర్ అయితే వాళ్ళకు ఉంటుంది, అన్యాయం జరగదు, అన్యాయం జరగదు కానీ పవర్ అయితే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లయితే కాంగ్రెస్ అగ్రనాయకుడు ఉన్నాడో మల్లికార్జున ఖర్గే ఉన్నప్పటికీ పవర్ మాత్రం కేసీఆర్ కేటీఆర్ దగ్గరే ఉంటుంది, పవర్ అయితే వీళ్ళ దగ్గరే ఉంటుంది, పేరుకు మాత్రం వాళ్ళు ఉంటారు, కొంత నడుస్తుంటారు. థ్యాంక్స్ అండి.